ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాది. అంతేకాదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. 19 సంవత్సరాలు వయసు నిండిన ఆడబిడ్డలందరికీ 59 సంవత్సరాలకు ఇచ్చి తర్వాత వృద్ధాప్య పింఛను ఇస్తాం. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. ఇంకో పక్క మీ అందరికి ఓటే చెప్తున్నా, మీ నాయకత్వంలో 15 వేలు చేసే మార్గం చూపిస్తా, 15 వేలు 150 వేలు చేసే మార్గం చూపిస్తాం. సంపద సృష్టించే మార్గం నేర్పించి మా ఆడబిడ్డల్ని పైకి తీసుకొచ్చి గౌరవప్రదంగా ముందుకు పోతాం. పేదరికం లేని రాష్ట్రం మా ఆడబిడ్డల ద్వారానే సాధ్యం, అది చేపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. ఆంక్షలు లేవు, మోసాలు చెయ్యం. అందరికీ ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రేపు రాబోయే రోజుల్లో అందరికీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేనే దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాను. రేట్లు పెరిగాయి, వంట గ్యాస్ కనెక్షన్లు ఆటకెక్కాయి. మళ్ళీ ఆమె ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. నిత్యావసర వస్తువుల ధరలు ఇస్తాం, పేదవాడికి అండగా ఉంటాం. మీ ఖర్చులు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4వది, ఆడబిడ్డలందరికీ ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఎక్కడికి పోవాలన్నా దర్జాగా పోయేచ్చట్టుగా మీకు ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, చిత్తూరు జిల్లా రైతాంగం ఎక్కువ ఉండే జిల్లా, నేను కూడా ఒక రైతు బిడ్డని, ఒకటే హామీ ఇస్తున్నా, రైతే రాజుగా ప్రతి ఒక్క రైతుకు 20000 రూపాయలు ఇచ్చి తద్వారా భవిష్యత్తులో అనేక రకమైన సబ్సిడీలు. ఒకప్పుడు నేను మైక్రో ఇరిగేషన్ కింద తుంపర్ల సేద్యం, బిందు సేద్యానికి 90% సబ్సిడీ ఇస్తే దాన్ని కూడా నిలిపేశారు. వ్యవసాయాన్ని ఆధునీకరణతో ముందుకు తీసుకుపోతాం, మీకు ఆదాయం పెంచాం, రైతును అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను.